राजेंद्र नगर सर्कल काटेदन इंडस्ट्रियल इस्टेट में फूड सेफ्टी ऑफिसरान के जरिए कई सारे फूड मैन्युफैक्चरिंग सनतों पर किए गए छापे, मिलावट शुदा अच्छाए खुर्दनोश की तैयारी को रोकने के लिए ये इकदाम किए जा रहे हैं। सनतों में मुआयने करने वाले अहलकारों को तीन ग्रुप्स में तकसीम किया गया। बुनियादी तौर पर अदरक लहसुन के पेस्ट, चॉकलेट और कवर मैन्युफैक्चरिंग इंडस्ट्रीज पर छापे किए गए। आइए देखते हैं इस खसूस में मजीद तफसीरा। मन राजेंद्र नगर जोन में दादापू 40-44 तरह इंडस्ट्रियल एरिया मन नित्यम यूज फूड प्रोडक्ट्स तैयार जरूरत कोई बिस्केट कोई चॉकलेट कुरकुरे चिप्स इप्पुडु मीरु इक्कड चूसिनट्लयिते इदि उपागेडंलो एंत दारुणंगा मीरे इप्पुडु चूडडं जरिगिंदि। मोत्तं फंगस् फाम अय्यि उन्नदि अल्लंकि। सो वाळ्ळु अंटे एलांटि प्रिकॉशनरी सेफ्टी मेजर्स तीसुकोकुंडा प्रजल आरोग्यंतोनि चलगाटं आडुतुन्नारनेदि स्पष्टंगा तेलुस्ता उन्नदि। सो दींट्लो वाळ्ळु आ प्रिजर्व चेयडानिकि कूडा ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ కూడా అంటే 5 నెలలు 6 నెలలు 7 నెలలు ఈ టేస్ట్ ఉండాలనే ఉద్దేశంతో సోడియం ప్యాకెట్స్ అవి పౌడర్ కూడా వాటిలో కలపడం జరుగుతూ ఉంది। సో అమాయకులైనటువంటి ప్రజలే ఈ ఫలానా కంపెనీ పేస్ట్ బాగుంటుందని కొనుక్కోవడం, తద్వారా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు చెప్పినట్టు అల్సర్ కానీ అంటే మనకి ఇంటర్స్టైన్ ప్రాబ్లమ్స్ ఎన్నో మనం నిత్యంగా యూజ్ చేసేటటువంటి దినచర్యలో భాగం అది కాబట్టి మనకు ఇక్కడ రవి ఫుడ్స్ దగ్గర కూడా వాళ్ళు నోటీస్ చేసినట్లు వాళ్ళకు కూడా షెడ్యూల్ 4 ప్రకారం నోటీస్ ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు కదా, మీరు అవన్నీ నోట్ చేసుకున్నారు। ముఖ్యంగా మా తరపున కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళ కమిటీస్ కూడా వేసినాం మేము, ఇట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ ప్రాసెస్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, లైసెన్సెస్ తీసుకోండి, హైజీనిక్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అని ఎన్నోసార్లు చెప్పడం, మీటింగ్స్ పెట్టడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ గురించి కూడా పెట్టడం చాలాసార్లు మీరు కూడా ఎన్నోసార్లు దీనికి సాక్షిత్వం, కానీ రిపీటెడ్గా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ధోరణి మారలేదు। చాలామందిని ఇవాళ నోటీస్ చేస్తున్నటువంటి మొత్తం నాలుగు బృందాలుగా డివైడ్ అయ్యారు। డివైడ్ అయ్యి దాదాపు వాళ్ళు ఒక 8-9 ఈచ్ ఇండివిజువల్గా వాళ్ళు సర్చ్ చేయడం, అక్కడ కమిషనర్ గారి ఆదేశాల అనుసారం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ మేము అనేది ఈరోజు హైదరాబాద్లోని కాటేదాన్ అనే ప్రాంతంలో రాజేంద్ర నగర్ డీసీపీ గారు అండ్ మరియు పోలీస్ అఫీషియల్స్ అండ్ నా కొలీగ్స్ ధర్మేంద్రపాల ఎఫ్ఎస్డిఓ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కలిసి ఈరోజు ఆకస్మిక దాడులు చేసినప్పుడు కొన్ని ఏవైతే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కొన్ని అంటే ప్రముఖ బిస్కెట్ తయారీ చేసేటటువంటి కొన్ని కాన్ఫెక్షనరీ ఐటమ్స్ తయారు చేసేటటువంటి కొన్ని సంస్థలపై మేము ఈరోజు ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది। ఈ దాడుల్లో మాకు తెలిసినవి ఏంటంటే మేము ప్రైమరీగా గుర్తించినవి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు అన్నీ కూడా వయలేషన్స్కి పాల్పడుతున్నారు, అంటే అన్ని అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మరి ఏవైతే చిన్నపిల్లల నుండి మొదలుకొని ఎవరైతే పెద్దవాళ్ళ వరకు తర్వాత వ్యాధిగ్రస్తులైనటువంటి వారు కూడా తినేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే అంటే వాళ్ళకు యాక్చువల్గా న్యూట్రియంట్ ఫుడ్ అనేటటువంటిది కంప్లీట్గా ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాంటిది ఏమీ లేకుండా అందులో పోషకాలు ఏమీ లేకుండా కూడా వీళ్ళు కొన్ని హానికరమైనటువంటి రంగులు కెమికల్స్